అయ్యయ్యో దారుణం జరిగేనే అయ్యయ్యో ఎంత ఘోరము ఆయేనే అరే ఏమైంది రోహిత్ వరల్డ్ కప్ మిస్ అయిన కెప్టెన్లా అలా తడిగుడ్డ వేసుకుని కూలీరాగాలు తీస్తున్నావు ఇవి కూని రాగాలు కాదు కోహ్లీ ఆర్తనాదాలు ఆర్తనాదాలు పెట్టేంత కష్టం నీకేమొచ్చింది రోహిత్ వాడున్నాడే ఆ హార్దిక్ పాండ్యా వాడి వల్లే ఇదంతా వాడేం చేశాడు మూడు మ్యాచ్లాడి మూలలో కూర్చున్నాడు కదా కనీసం సెమీస్ వరకైనా ఆ మూల నుండి లేచి గ్రౌండ్లోకి వస్తాడనుకున్నా కానీ ఇప్పుడు మొత్తం వరల్డ్ కప్కే ఎసర పెట్టేశాడు అంటే ఇక వరల్డ్ కప్ అయ్యేదాకా హార్దిక్ ఆడటం లేదా అవును అందుకేగా ఏం చేయాలో తోచగా ఏడుస్తూ కూర్చున్నా అన్నా నువ్వేం ఫికర్ చేయకు నేను లేనా అన్నా నీకు చూస్తున్నావు కదా మన బౌలింగ్ ఎట్లుందో మొత్తం దేతడి పోచమ్మ గుడే నువ్వు బౌలింగ్ ఎరగదీస్తున్నావు షమి అందులో నో డౌట్ మరి బ్యాటింగ్ సంగతి మిమ్మల్ని దాటి బ్యాటింగ్కి దాకా వచ్చే దమ్ముందా అసలు ఛాన్స్ లేదు కదా అంటే లీగ్లో అంటే చిన్న చిత్తగా మ్యాచ్లు ఎలాగో నడిచిపోతాయి కానీ సెమీస్ ఫైనల్స్లో కథ వేరే ఉంటుంది షెమీ కరెక్ట్ కోహ్లీ టఫ్ మ్యాచ్ల్లో టపా టపా వికెట్లు పడేసుకోవడం మనలకు కొత్త కాదు అలాంటప్పుడు హార్దిక్ ఉంటే లోయర్ అడ్రస్ స్ట్రాంగ్గా ఉంటుంది బౌలింగ్లో అయితే నేను నాలుగు వికెట్లు గ్యారంటీ ఇస్తాను కానీ ఈ బ్యాటింగ్లో నేను అస్సలు దూరను మీరు మీరు తెలుసుకోండి నేనున్నా కదన్నా ఫోర్త్ నంబర్లో నేను అవుట్ అయ్యాకే కదా హార్దిక్ పాండే వచ్చేది అసలు నా వికెట్ ఇవ్వకుంటే హార్దిక్ ఉన్నా లేకుండా ఒకటే కదా ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్పినావు అదేంటన్నా బాధలో ఉన్న కెప్టెన్కి భరోసా కూడా ఇవ్వకూడదా భరోసా అంటే మాటల్లో చెప్పేది కాదురా చేతల్లో చేసి చూపించాలి మొన్న శ్రీలంక మీద చేసి చూపించిన కదన్నా మనం ఇప్పటికీ ఏడు మ్యాచ్లు ఆడినాం అందులోను సరిగ్గా ఆడింది లింగు లింగు అంటూ ఒక్క మ్యాచ్ దానికే భరోసా బాదంకాయ అంటూ బిల్డప్ ఇస్తున్నావు ఇక నుండి చూడన్నా బిల్డప్ తక్కువ బిజినెస్ ఎక్కువ అనేలా పర్ఫామ్ చేస్తా ఆ షార్ట్ పిచ్ బాల్స్ని గెలకడం ఆపేసి ఆ తర్వాత చెప్పుని కబుర్లు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో దొమ్ము దిలిపాకే నీకు మళ్ళీ కనిపిస్తా అన్నా అన్నా నేను విన్నాను నీకు నేనున్నాను శ్రేయస్ అవుట్ అయితే బౌలర్లను నాన్ స్ట్రైక్లో పెట్టి వికెట్ కాపాడుకుంటూ నీకోసం కోసం బౌలర్లు బౌలర్లేంటి బ్యాటర్స్ ఉన్నా వాళ్ళని కూడా నాన్ స్ట్రైకర్లో పెట్టి దొబ్బి నువ్వే గేమ్ మొత్తం ఆడాలంటావు టీం కోసం ఎక్కువ ఎఫర్ట్ నేనే పెట్టాలని కశాన్న నాకు ఆ ఎక్కడ వికెట్ సమర్పించుకుంటావు అనేదే నా భయం కూడా నువ్వు చూడన్నా ఇక్కడ నుండి గ్రౌండ్లో అడుగు పెడితే బౌండరీలు దద్దరిల్లలా ఆడతా సరే చూద్దాం సారీ రోహిత్ అన్నా నా వల్లే ఇదంతా వచ్చింది క్రికెట్ అన్నాగా దెబ్బలు కామన్ రా కానీ టీం కు నీ అవసరం ఉన్న క్రూషియల్ టైంలో లేకుండా పోయినావనే నా బాధ రోహిత్ నువ్వేం భయపడకు మన దగ్గర బ్యాటింగ్ కి బౌలింగ్కి ఏం కొదవలేదు పైగా నీకునో తెలివికి ఉన్న వాళ్ళతోనే ఈజీగా మేనేజ్ చేయగలవు కరెక్టే కోహ్లీ మన దగ్గర వనరులకు కొదవలేదు నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు వరల్డ్ కప్ని దున్నేద్దాం మరి హార్దిక్ లేకుంటే ఎవరిని ఏ ప్లేస్లో తీసుకోవాలని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి